गच्छते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांतिः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति। शिष्टा परिग्रहाधिकरणमो అంటే శిష్ట అపరిగ్రహం, నీ మతాన్ని శిష్టులు పెద్ద పెద్దవాళ్ళు జ్ఞానులు విద్వాంసులు గ్రహించలేదు తీసుకోలేదు అని అందరిని శిష్ట అపరిగ్రహం. ఎవరైతే సరి అని విద్వాంసులో వాళ్ళు నీ మతాన్ని స్వీకరించలేదు. వాడంటాడో మా న్యాయానికి విరోధం అవుతోంది కనుక మీ వేదాంత వాక్యాల్లో సమన్వయం లేదు. సంశయం ఏమిటంటే నువ్వు బ్రహ్మ జగత్ కారణం అంటున్నావు, వైశేషికులు అంటే న్యాయం వైశేషిక వాళ్ళ తర్కానికి విరోధం అవుతుంది కనుక సమన్వయం సరికాదు. అది వాళ్ళు చెప్పు పూర్వపక్షం ఏంటంటాడు, ఒక బట్ట నెయ్యాలి అంటే ఆ బట్టకి దారాలు కావాలి. మనం దారాలు అంటాం, పోగులు అంటాం, నూలు అంటాం మనం, అవి కావాలి. అవి ఈ బట్ట కన్నా వాటి పరిమాణం చిన్నది. అందుకని నువ్వేమో పరబ్రహ్మ సర్వవ్యాపకం అంటాం, మేము చూస్తేనేమో కారణం చిన్నది కార్యం పెద్దది అంటే అప్పుడు సిద్ధాంత అంటున్నాడు మన్వాది స్మృతులను మేము ఒప్పుకున్నాం. అవి కనుక నువ్వు సరికాదు అని చెప్పినట్లయితే అన్ని అంశాల్లోనూ వాటిని వదిలిపెట్టాల్సి వస్తుంది, మీ వైశేషిక స్మృతులు తీసుకోవాల్సి వస్తుంది. అందుకని మేము బ్రహ్మకారణవాదులము, ఈ బ్రహ్మకారణవాదము నీ తర్కము ద్వారా బాధించబడదు. అందుకని ఆరంభవాదము మొదట్లో చెప్పాను, ఈ ఆరంభవాదము పరిమాణం అదేమి కార్యపరిమాణం పెద్దది కారణ పరిమాణం చిన్నది ఇలాంటివన్నీ చెప్తున్నావే, ఇవన్నీ వివర్తవాదంలో పలికిరావు. నీది ఆరంభవాదం వైశేషికుడు, మాది వివర్తవాదం. అందుకని సమన్వయం కాదంటున్నావే అది సరికాదు. దీనికి వైయాసిక న్యాయమాల బాధోస్తి పరమాణ్వాది మతై నోవా యథ పటహ యథ. ఇంతవరకు ఒక వాక్యం బాధోస్తి పరమాణ్వాది మతై నోవా. పరమాణు అంటే ఆరంభవాదం అనేటువంటి మతానికి, ఈ అనిర్వచనీయ మతానికి
ఈ రెండిట్లో పరమాణు మతం ద్వారా ఆరంభవాదం ద్వారా ఈ అనిర్వచనీయవాదం బాధింపబడుతుందా కాదా అవద యత పట న్యూనతంతుభిరారంభో దృష్టోత బాధ్యతే మతై బట్ట నెయ్యాలి అంటే నూలు పోగులు వాటికన్నా చిన్న పరిమాణంలో ఉంటాయి చిన్న పరిమాణాల ద్వారా పెద్ద బట్ట నేస్తాం అదేవిధంగా చిన్న పరిమాణంలో ఉన్నటువంటి పరమాణువుల ద్వారా ఈ జగత్ అంతా ఏర్పడింది అది దీనికి దానికి ఇలా సిష్టేష్టాపి స్మృతిస్త్యక్త శిష్టత్యక్తమతై కిము నాతో బాధో వివర్తేతు న్యూనత్వ నియమో నహి శిష్టజనులు అంటే జ్ఞానులు తర్వాత మంచి శాస్త్రం తెలుసుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు నీ మతాన్ని అంగీకరించలేరు తరువాత మాది వివర్తవాదం ఈ వివర్తవాదంలో న్యూనత్వ నియమము అన్నది లేదు కనుక మా వివర్తవాదం వివర్తవాదముకు బాధ లేదు నీ అనువాదము ద్వారా ఇప్పుడు వాడు వైశేషికుడు అంటే న్యాయ వైశేషికములు అంటారు కొంచెం ఏదో తేడా ఉంది ఇద్దరూ తర్కం చేసేవాళ్ళే వాడు ముందు తర్కం చేస్తున్నాడు అచేతనం జగచ్చేత్ అచేతనం జగచ్చేతనా బ్రహ్మణో నజాయతే విలక్షణత్వా మొట్టమొదటి తర్కం జడమైనటువంటి ఈ జగత్తు చైతన్యం నుండి బ్రహ్మ నుండి ఉత్పత్తి కాదు ఎందుకంటే జడము చైతన్యము రెండు విలక్షణమైనవి ఒకటి ఏది అస్మాత్ విలక్షణం తస్మాత్ నజాయతే ఏది దేని నుంచి విలక్షణమో వేరుగా ఉందో దాని నుంచి ఉత్పత్తి కాలేదు గోర్ మహిష మళ్ళీ చెప్తున్నాడు ఎలాగా ఆవు నుంచి గేదె పుట్టదు ఇత్యనేన తర్కేణ సమన్వయో బాధ్యతే వేదాంత వాక్యానాం సమన్వయో బాధ్యత ఓహో ఇది క్రింద అధికారంలోకి వెళ్ళిపోయాం ఇప్పుడు వాడు చెప్పేది ఇది అయిపోయింది కదా సాంఖ్య యోగ స్మృతిభ్యాం తదీయ తర్కేణ బాధో మాభూ నామ సాంఖ్యవాదుల ద్వారా యోగుల ద్వారా మీ అనిర్వచనీయ మతం యొక్క వాదము ఖండింపబడకుండును గాక అంటే నీ మతమే స్థిరమైంది వాళ్ళ మతం ఖండించబడింది సరే కాణాద్ బుద్ధాది స్మృతిభి తదీయ తర్కేణ చ సమన్వయోపి బాధ్యతాం కణమతీతి కాణాద మీరు గౌతముడు అనుకుంటారు వైశేషిక మతము న్యాయమతం కాణాద బుద్ధుడు వీళ్ళ మతము ద్వారా వీళ్ళ యొక్క తర్కము ద్వారా నీ సమన్వయం బాధించబడుతుంది షడ్దర్శనాలా బుద్ధుడు ఈ షడ్దర్శనాల్లో ఆస్తిక మతాలు నాస్తిక మతాలు అని ఉన్నాయి అవును బుద్ధుడి కన్నా తర్వాత బుద్ధుడి తర్వాత వచ్చాడు కదా వాడు తర్కం చేయొచ్చు కదా ఇప్పుడు ఒక మనిషిని ఎదిరించడానికి ఒక మనిషి బయలుదేరుతున్నాడు వాడి ఫ్రెండ్ వాడికి రావచ్చు కదా నువ్వు అక్కడికి వెళ్తుంటే వాడితో దెబ్బలాడని వాడిని అంటే వీడు లేకపోతే నేను కూడా వస్తున్నాను అలాగే ఆ సాంఖ్యుడికి వాడు ప్రధానమల్లుడు సాంఖ్యుడు
అందుకని ఇక్కడికి వచ్చాడు ప్రధానమల్ల నిబర్హణ న్యాయనాన్ని. ఏ విధంగా అయితే కృష్ణ బలరాములు వాళ్ళెవరు ముష్టిక్ చానూరులా, వాళ్ళిద్దరు ముష్టిక్ చానూరులు వాళ్ళిద్దరినీ కనుక ఓడించేసంటే మిగిలిన వాళ్ళని ఓడించినట్టే లెక్క. అందుకని ఎక్కువగా దీనితో సమానముగా ఉండి విరోధమయ్యేది సాంఖ్యం. వాడిని కనుక ఓడిస్తే మిగిలిన వాళ్ళందరూ వాళ్ళంతా వాళ్ళే. అందుకనే ఏతైన సర్వే వ్యాఖ్యాతను ఒకసారి చెప్పారు ఆయన, మళ్ళీ ఇప్పుడు నయ్యాడిని మళ్ళీ తయారయ్యాడు కదా. వాడికి వీపు తట్టుతున్నాడు వీడు బుద్ధుడు, నిద్దుబాటు నేను కూడా వస్తాను అన్నాడు. బుద్ధుడు కాలం వేరు కదా, అవును బుద్ధుడు కాలం వేరు కదా. ఈయన సర్వజ్ఞుడు కదా, సూత్రాలు రాసిన ఆయన వేదవ్యాసుడు సర్వజ్ఞుడు కదా. ముందు వచ్చేవేవో తెలుసు, వెనకాల ఉన్నవేవో తెలుసు, కనుక శూన్యవాదాన్ని కూడా మరి ఖండిస్తాడు కదా. అవి అందుకని కాణాద బుద్ధాది స్మృతిభి తదీయ తర్కేణ చ సమన్వయోపి బాధ్యత. కాణాదుడు నయ్యాయకుడు బౌద్ధుడు వీళ్ళ మతం ద్వారా నీ సమన్వయం బాధించబడుతుంది. కాణాదోహి మహర్షి, కాణాద మహర్షి పరమాణునాం జగత్కారణత్వం స్మరతి స్మ. పరమాణువులు మొన్న చెప్పినట్టుగా రెండు పరమాణువులు, ఒక ద్విణుకము, మూడు ద్విణుకములు, ఒక త్రిశ్రేణువు. పరమాణువులు కనిపించవు, ద్విణుకాలు కనిపించవు, త్రిశ్రేణులు కనిపిస్తాయి. అది తర్కజ తస్మిన్ అర్థే ప్రోవాచ విమతం ద్విణుకాదికం స్వస్మాన్ న్యూన పరిమాణేన ఆరబ్ధం కార్యద్రవ్యత్వాత్ యథా తద్దుభి పఠః. విమతం అంటే విపరీత మతం యోహ, అంటే జగత్ కారణం నువ్వు బ్రహ్మ అంటున్నావు, మేము పరమాణం అంటున్నాం, అంటే ఇద్దరికి ఇద్దరి మతాలకి తేడా ఉంది, దాన్ని విమతం అంటారు. అంటే నువ్వు చెప్పేది వేరు, నేను చెప్పేది వేరు. ఇక్కడ ఈ విమతం అన్నది ఇద్దరికీ వర్తిస్తుంది. విపరీత మతం వ్యూహం ఇద్దరికి, నీ మతం వేరు నా మతం వేరు. అందుకని పక్షంలో విమతం అన్న బంధన పంచాడు. వాడేమిటాడు ద్వణికాధికం స్వస్మాన్ న్యూన పరిమాణైన ఆరబ్ధం ద్వణుకం. ఇప్పుడే చెప్పాను రెండు పరమాణువులు చేరి ఒక ద్వణుకం అవుతాయి. అంటే ఈ ద్వణుకము కన్నా పరమాణువులు చిన్నవి. సరే కార్యద్రవ్యత్వాత్ అంటే కార్యానికి కావలసిన ఉపాదాన కారణములు కనుక కార్యద్రవ్యత్వం. ఎలాగా దృష్టాంతం ఇస్తున్నాడు, తంతుభి పటహ తంతువులు చిన్నవి పటం పెద్దది. అందుకని దారముల ద్వారా నూనుపోగుల ద్వారా ఏ విధంగా అయితే పెద్ద బట్ట చేస్తున్నారో అదే విధంగా ఈ పరమాణువుల నుంచి ఈ దొడుకం ఏర్పడింది. అది వాడి తర్కం. బుద్ధశ్చ భగవతో విష్ణువు అవతారం అభావం జగద్హేతు స్మరతి స్మ. శూన్యం, అభావం అంటే శూన్యం, వాడు శూన్యం జగత్ కారణం అంటున్నాడు. తర్కజ్యాత తనుకూలమాహ వాడు తర్కం చేస్తున్నాడు, ఎవడు బుద్ధుడు. విమతం భావరూపం జగద్ అభావ పురస్సర భావరూపత్వా యథా సుషుప్తి పురస్సర స్వప్న ప్రపంచ ఇది. అది ఇప్పుడు మళ్ళీ ఇక్కడ విమతం, నువ్వు చెప్పేది నేను చెప్పేది ఒకటి కాదు నాయన. భావరూపం జగత్, ఇంతవరకు పక్షం అంటారు భావరూపం జగత్ అన్నది పక్షం, అంటే కనిపిస్తున్నటువంటి జగత్. భావపురస్సర భావరూపత్వాత్
దీనిలో అస్తిత్వం ఉంది. అందుకని అభావ పురస్సర అభావం నుంచి ఉత్పత్తి చెందింది భావరూపం. ఎలాగా అంటే సుషుప్తి పురస్సర స్వప్న ప్రపంచం. సుషుప్తిలో ఏమీ లేదు, నువ్వు ఉన్నావో లేదో తెలియదు, నువ్వు నిద్రపోతున్నావో లేదో తెలియదు, ఏమీ తెలియదు, అక్కడ ఏమీ లేదు అభావం. దాని నుంచి స్వప్నమైనటువంటి భావం ఏర్పడింది. అదేవిధంగా అభావము నుంచి భావము ఉత్పత్తి అయినది వాడి తరపున ఎవడిది, బుద్ధుడు శూన్యవాడు. తస్మాత్ తైహి ప్రబలై కాణాదాది మధ్యైర్ బాధిత. మళ్ళీ ఏమిటంటున్నాడు, తన డబ్బా తనే కొట్టుకుంటున్నాడు. ఏమిటంటున్నాడు, తస్మాత్ తైహి ప్రబలై, ప్రబలమైనటువంటి తర్కాలు, ఈ ప్రబలమైనటువంటి తర్కాలు ఎవరు తర్కం చేసేటువంటి వారు, కాణాది, ఈ కాణాదుడు, ఈ బౌద్ధుడు, వీళ్ళ మతము ద్వారా నీ సమన్వయం బాధించబడుతోంది. ఇంతవరకు పూర్వపక్షం ఇది ప్రాప్తే యథా వైదిక శిరోమణిభి పురాణకర్తృభి తత్రతత్ర ప్రసంగాలు దాహత ప్రకృతి పురుషాది ప్రతిపాదిక సాంఖ్యయోగ స్మృతి జగత్కారణ విషయ దౌర్బల్యైన పరిత్యక్త. చూడండి ఏమిటంటున్నారు, వైదిక శిరోమణిభి అంటే వేదాంతాన్ని బాగా అవగాహన చేసుకుని అందులో వేదాంతంలో దిట్టదు వైదికానాం శిరోమణి. పురాణకర్తృభి వ్యాసులు, తత్ర తత్ర ప్రసంగాది ఉదాహరణ, ఆ పురాణాల్లో అక్కడక్కడ సాంఖ్యాన్ని కానీ యోగాన్ని కానీ స్మృతిని కానీ జగత్ కారణంగా చెప్పారట. ప్రకృతి పురుష ఆది ప్రతిపాదిక ప్రకృతి పురుషులు చెప్పేటువంటి సాంఖ్యము యోగము. దౌర్బల్యైన పరిత్యక్త, చూడండి వైదిక శిరోమణిభి పురాణకర్తృభి తత్రతత్ర ప్రతిపాదిత సాంఖ్యయోగ స్మృతి జగత్కారణ విషయ దౌర్బల్యైన పరిత్యక్త, వాటిని కూడా మేము ఖండించేశాము. తదా నిఖిలశిష్టై ఉపేక్షితానాం కాణాధిమతానాం నిఖిలశిష్టై, ఎంతమంది అయితే విద్వాంసులు ఉన్నారో సరైన వాడు శిష్ట అంటే సమంగా వ్యవహారం చేసేటువంటి వాడు అంటే ఇక్కడ జ్ఞానులను తీసుకోవాలి. వాళ్ళు మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానులందరూ కూడా ఉపేక్షితాన, ఈ తర్కం వైపు చూడట్లేదు, తర్కశాస్త్రం చూడట్లేదు, వాడి మొహం చూడట్లేదు, వాడి మాట వినట్లేదు, ఉపేక్షించు. కారణాది మతానాం దౌర్బల్యమికి వక్తవ్యం, అది దుర్బలం అని ఇంకేమి చెప్పాలరా బాబు అంటాడు. ఎవరైతే జ్ఞానం స్వీకరించలేదో నఖలు బ్రాహ్మ పద్మాది పురాణేషు క్వచిదపి ప్రసంగాత్ ద్వినికాది ప్రక్రియ ఉదాహృత. బ్రహ్మపురాణంలో పద్మపురాణంలో ప్రసంగవశము ఈ ద్వినికాదని ఉదాహరించారు. ప్రత్యుత హైతుకాన్ బకవృత్తిశ్చ వాంగ్మాత్రాణి నార్చయేత్. హైతుకాన్ హేతువాది, హేతువాది అంటే కారణం చెప్తూ ఉంటాడు. ఏమిటి, కొండ మీద నిప్పి ఉంది, పొగ కనబడుతున్నందువల్ల పరమాణువు నుంచి జగత్ ఏర్పడింది, మా కాణాదుడు తిప్పాడు కనుక చిన్నవాటి నుంచి పెద్దవి ఏర్పడుతూ ఉంటాయి, అంటే అణువుల నుంచి ఈ విధంగా లోకంలో చూడబడుతోంది కనుక ఇది హేతువాదం. హేతూన్ హేతుకాన్ బకవృత్తి కొంగ వృత్తితో వాడదు, వాంగ్ మాత్రేనా పినాచే, నోటితో కూడా వాడు శుద్ధి చేయకూడదు.
ప్రత్యుత ఇది బహవో నింద ఉపలభ్యతే, అనేక రకాలైనటువంటి నింద. నిన్న చెప్పాను రాముల వారు నిందించారు ఈ తర్కాన్ని, పురాణాల్లో ఈ విధంగా నిందించారు, వేదాల్లో నైషా తర్కేణ మతిరాపనీయ అని చెప్పారు. ఇంకేమిటి కావాలి నీకు? ఎస్తు న్యూనారభత్వ నియమముక్త నాసౌవత్వాదే అస్తి. చిన్న చిన్న అణువుల నుంచి, చిన్న చిన్న వస్తువుల నుంచి పెద్ద వస్తువులు ఏర్పడతాయి అని నువ్వు చెప్పావే, అది మా వివర్తవాదానికి పనికిరాదు. తరువాత దూరస్థస్య పర్వతాగ్రస్థితైర్ మహద్భిర్ వృక్షైర్ అత్యల్ప దూర్వాగ్ర భ్రమస్య జన్యమానత్వాత్. కొండ మీద పైన ఎక్కడో ఉన్న పెద్ద వృక్షాలు నువ్వు దూరంతి చూస్తే గడ్డి బరకలా కనిపిస్తాయి. కనుక యద్యపి ప్రభావ పురస్సరత్వ అనుమానం తత్రాపి సాధ్య వికలో దృష్టాంత. నువ్వు దృష్టాంతం చెప్పావు ఏమిటి? తంతువుల ద్వారా బట్ట చేస్తాము అని. ఇది ఇక్కడ సాధ్యమేమిటి? స్వస్మాత్ న్యూన పరిమాణేన ఆరబ్ధం, తనకన్నా చిన్న పరిమాణుల ద్వారా ఈ జగత్తు ఆరంభించబడినది అన్నది సాధ్యం. దృష్టాంతం ఏమిటి? తంతుల ద్వారా పటము అన్నది. అటువంటప్పుడు నువ్వు చెప్పిన సాధ్యం సరికాదు. ఎలాగా? సుషుప్తే అవస్థాసు ఏవ అవస్థానాద్ ఆత్మన సద్రూపస్య అంగీకరణీయత్వే సతి స్వప్నస్యాపి అభావ పురస్సర సారత్వ అభావాత్. నువ్వేమిటన్నావు? సుషుప్తిలో ఏమీ లేదన్నావు. మా శాస్త్రం ఏమి చెప్తోంది? ఆత్మ ఉంది. మరి అభావం ఎక్కడి నుంచి వచ్చింది? సుషుప్తేరవస్థాసు ఏవ అవస్థానాదాత్మన. సుషుప్తిలోనూ ఉంది, మిగిలిన అవస్థలో కూడా ఆత్మ ఉంది. సద్రూపస్య అంగీకరణీయత్వే సతి, అది సద్రూపము, అది ఉంది అని అందరూ స్వీకరిస్తున్నారు. లేకపోతే సుషుప్తిలోనే గోవింద కొడతా ఉన్నాం. పొద్దున్నే లేవగానే నేను తీసుకెళ్ళి పుడకతో కాల్చేస్తా సరిపోతుంది. స్వప్నస్యాపి అభావ పురస్సర సారత్ అభావ. అందుకని ఈ స్వప్నం అభావం నుంచి వస్తుందని చెప్పడానికి వీలు లేదు. ఏతేర్ మతే నాస్తి బాధ. అందుకని వీళ్ళ మతము ద్వారా బాధ లేదు. మొదటి తర్కశాస్త్రం ఏమిటి చెప్పాడు? చిన్న వాటి నుంచి పెద్ద వస్తాయి అన్నప్పుడు నాయన పెద్ద పెద్ద వస్తువులు కూడా చిన్నగా కనిపిస్తాయి. ఇంకోటి ఏమిటి? సుషుప్తి అభావం అన్నావు. అభావం కాదు, అక్కడ ఆత్మ ఉంది. ఇప్పుడు శూన్యము అన్నాం కదా. శూన్యాన్ని ఎవడు చూశాడు? ఎవడో ఉండాలి కదా చూడడానికి. నువ్వు శూన్యవాదం అంటున్నావు, నీ శూన్యాన్ని ఎవడు చూశాడు? నువ్వు చూసావా? మరి శూన్యాన్ని ఎలా చూసావు? దేని ద్వారా చూసావు? ద్రష్ట ఎవరు అక్కడ? చైతన్యం. అయిపోయింది నీ శూన్యవాదం. స్వామిజీ సమవాయి కారణం వీళ్ళు చెప్పే చిన్న తంతువులు సమన్వ సమవాయి కారణం అంటే ఉపాదానం వాళ్ళు ఉపయోగించిన. అసమవాయి కారణం అంటే కలయిక. ఇప్పుడు వాడేమిటంటాడు? కుండ చేయడానికి మట్టి సమవాయి కారణం. పూర్వకాలంలో కుండలు ఏం చేసేవారు? రెండు భాగాల కింద చేసేవారు, కింద భాగం పై భాగం, మళ్ళీ ఆ రెండింటిని అతికించేవారు. అది అసమవాయ కారణం అంటారు. ఇప్పుడు ఉన్నవి రెండు కారణాలు, వీటితోనే తలకాయ బద్దలు అవుతుంది. ఇంకోటి ఏదో తీసుకొస్తాడు మధ్యలో, అసమవాయ కారణం ఉంటాడు. ఇప్పుడు ఒకసారి చేసేస్తున్నాడు.
ఇప్పుడంతా ఒకసారి చేసేస్తున్నారు. తర్వాత పూర్వకాలంలో మనిషి కన్నా ఎత్తుగా ఉన్నటువంటి కుండలు చేసేవారు. అవన్నీ వస్తువులు దాచడానికి, తర్వాత ఏమో పెద్ద పెద్ద వంటలు వండడానికి. ఇప్పుడు 500-600 మంది ఉన్నారంటే మరి వాళ్ళకి ఆ నిచ్చెలు వేసుకుని పెద్ద పెద్ద వీటితో కలుపుతారు అన్నాను ఉడికేటప్పుడు. ఇప్పుడు ఇవన్నీ ఎగ్జిబిషన్లో పెట్టారు. అక్కడ నల్లందాలో వెళ్తే ఇలాంటి కుండలు రెండో మూడో కనిపిస్తాయి. సరే ఇది స్వామీజీ, ఇప్పుడు మీరు చెప్పేదంత మ్యాటర్ ఎక్కడ ఉంది? ఇది ఇప్పుడు పుల్లల శ్రీరామచంద్రి శంకర భాష కదా, అది భాష. ఇది మొత్తం అధికరణానికి విద్యారణ్య స్వామి గురువులు భారతీయ తీర్థ స్వామీజీ అధికరణానికి సారాంశం రాశారు. అది నేను చెప్తున్నా, అందులో లేదు, శంకర భాషలో లేదు. ఈ శంకర భాషల్లో ఉన్న సూత్రాలకి వృత్తి మా స్వామీజీ రాశారు ముందు. అందుకని భారతీయ తీర్థ స్వాములు చెప్పినటువంటిది అధికరణం మీకు అర్థమయ్యేటట్లా అంటే సారాంశం అది. మొత్తం భసూత్రాన్ని 12 సూత్రాలు సారాంశం ఏమిటి, ఆ తర్వాత మళ్ళీ ఆ సూత్రాలు చూసుకుని ఆ సూత్రాలను సంక్షేపంగా చెప్తున్నా. ఇప్పుడు ఇది రెగ్యులర్ క్లాస్ కాదు కదా, మొన్న 2-3 ఏళ్ళు కూర్చుని మొత్తం భాషను చదవడానికి మీకు కుదిరే టైం తక్కువ. 20 రోజుల్లో మొత్తం బ్రహ్మసూత్రాలు అంటే వినేయాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? అది ఇక్కడ అంటే ఇది భాష్యం చదవడానికి మీలో ఉత్సాహాన్ని పెంచుతుంది. ఇక్కడ మాకు ఇక్కడేం కనిపించట్లేదు ఆయన శిష్టా పరిగ్రహాధికారం. సూత్రం నెంబర్ ఎంత? 147. సరే, 146 కనిపించింది. ఏతేన శిష్టా పరిగ్రహాః అపి వ్యాఖ్యాత. ఏతేన శిష్టా పరిగ్రహాః అపి వ్యాఖ్యాత. ఏతేన శిష్టా పరిగ్రహాః అపి వ్యాఖ్యాత. శిష్ట అన్న చోట దీర్ఘం ఉందా లేదా? సరే, అంటే శిష్ట అపరిగ్రహ, నీ న్యాయమతం కానీ నీ బౌద్ధమతం కానీ జ్ఞానులు స్వీకరించలేదు. అపి వ్యాఖ్యాత మొదట్లో కూడా చెప్పి వచ్చాం. ఏమిటి? మన్వాది శిష్టై సత్కార్యవాదాది అంశత. మొట్టమొదటి చెప్పాం సత్కార్యవాదం. వాడు ఏమిటన్నాడు బౌద్ధుడు? అభావం నుంచి భావం అన్నాడు. అలా కాదు నాయన, కార్యము కారణ రూపంలో మొదటి నుంచి ఉన్నది, అందుకని సత్కార్యవాదాది అంశత పరిగృహీత ప్రధానవాదస్య నిరాకరణేన. ప్రధానవాదాన్ని నిరాకరించాం, సృష్టైర్ మన్వాది కేనుచిది అంశేన అపరిగృహీత. చూడండి, మన్వాది సృష్టై సత్కార్యవాదాది అంశత పరిగృహీత ప్రధానవాదస్య. ప్రధానవాదం సత్కార్యవాదం అంటే వాడు ప్రధానం కారణం అంటున్నావు, నువ్వు బ్రహ్మ కారణం అంటున్నావు. వాడు మాయ కారణం అంటున్నాడు, నువ్వు బ్రహ్మ కారణం అంటు, ఇంతే కదా తేడా. అందుకని కార్యానికి ముందు కారణం ఉందని వాడు అంటున్నాడు, మేము అంటున్నాం. ఈ అంశంలో మన్వాది ఋషులు ఈ సత్కార్యవాదము అనే అంశంలో
ప్రధానవాదాన్ని స్వీకరిస్తున్నారు సాంఖ్యులు. కానీ కేనచిదపి అంశేన అపరిగృహీత, నీ న్యాయం బౌద్ధం ఉందే అది ఏ అంశంలో కూడా వాళ్ళు స్వీకరించట్లేదు. శిష్ట అపరిగ్రహ పరమ గంభీరస్య జగత్కారణస్య తర్క అనవగాహ్యత్వం. చూడండి, అత్యంతము అతి గంభీరమైనటువంటి ఈ జగత్ యొక్క కారణము తర్కమునకు బోధపడదు. తర్క అనవగాహ్యం. తర్కాణం అప్రతిష్ఠితత్వం అంటే తర్కానికి ప్రతిష్ట లేదు. అన్యథా అనుమానోపి అనిర్మోక్ష. సరి, ఈ న్యాయశాస్త్రానికి అవలంబించినట్లయితే మోక్షం కూడా రాదు. ఆగమ విరోధస్య, వేదాలకు విరోధంగా చెప్తున్నావు ఇత్యాది నిరాకరణ కారణాన్ని సమానాన్ని. ఈ కారణాలన్నీ మేము సాంఖ్యులకి చెప్పాం. ఏమిటి? పరమ గంభీరస్య జగత్కారణస్య తర్క అనవగాహ్యత్వం. తర్కం చేస్తున్నావే, నీ తర్క బుద్ధితో ఆ జగత్కారణం బోధపడదు. ఒకటి, తర్కానికి ప్రతిష్ట లేదు. నీ తర్కాన్ని అవలంబిస్తే మోక్షం లేదు. తర్వాత వేదానికి విరోధంగా చెప్తున్నాం. నాలుగు కారణాల వల్ల నీ మతం ఖండించబడుతుంది. ఇది ఆరంభకరణం. ఒకటే సూత్రం ఉంది ఇందులో, ఇంకోటి ఉందా?